ైబ్ టు టెక్నాలజీ సో గాయస్ సాంగ్ అయితే ప్లే చేయకూడదని సాంగ్ అయితే ప్లే చేయలేదు ఫుల్ అయితే మన టెలిగ్రామ్ లో ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేశాను ఒక్కసారి అక్కడికి చూడండి సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది ఇంతకుమించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేటివ్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్ అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మటుకు మర్చిపోతుంది గైస్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది అండ్ ఇటువంటి మంచి మంచి ఇంకా నేమ్ ఎడిటింగ్ కు సంబంధించిన వీడియోస్ అయితే ఇంకా చాలా చనిగ ట్రై చేస్తాను అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్డ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చాను సింబల్ మీద క్లిక్ చేసి వాళ్ళని క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తున్నాయి మీరే ముందు చూడొచ్చు సో ఫ్రెండ్స్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ వాళ్ళు వాళ్ళంటే జాయిన్ అవ్వండి ఎందుకంటే దీనికి సంబంధించిన మెటీరియల్స్ ఇమేజెస్ ఫోటోస్ అన్నీ కూడా కింద డెస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది ఆ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను లేదా ఆల్ మెటీరియల్స్ ద్వారా అయినా ప్రొవైడ్ చేస్తాం రెండింటిలో అయితే యాడ్ చేసుకొని టెలిగ్రామ్ లో జాయిన్ అయితే ఆల్మోస్ట్ నేను మీకు ఏ డౌట్ వచ్చినా కూడా అక్కడ తెలియజేస్తాను ఓకే సో ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కయ్యన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర లేకపోతే చెప్పాను కదా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను అండ్ కింద లోనే కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి సో డౌన్లోడ్ చేసి వన్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు సిక్స్టీన్ ఇస్ టూ నైన్ డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి ఓకే సో వన్స్ పెట్టుకున్నాక గైస్ ఇప్పుడు నేను వచ్చేసి గ్రౌండ్ లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను ఓకే సో ఈ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డెస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిండో చూసుకోండి ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడేట్ అవుతుంది ఆ వెబ్సైట్లో కింద మీకు ఆ దీనికి సంబంధించిన ఇమేజ్లు అన్ని అక్కడ వస్తాయి ఇమేజ్ కిందనే మీకు గెట్ ఫైల్స్ లింకు లేదా ఆల్ మెటీరియల్స్ లింకు డౌన్లోడ్ లింక్స్ అన్ని రెడ్ కలర్లో ఉంటుంది అక్కడ ఆ బటన్ క్లిక్ చేస్తానే ఆల్మోస్ట్ ఈ వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ అన్ని ఓపెన్ అయితే వన్స్ అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియోని యాడ్ చేయండి సో యాడ్ చేసి మినిమమ్ ఒక థర్టీ సెకండ్స్ వరకు ఇక్కడ మనం పెట్టుకోండి ఓకే సో బ్యాక్గ్రౌండ్ థర్టీ సెకండ్స్ ఇక్కడ ఎక్స్ట్రా ట్రిమ్ రైట్ అప్ అని పెట్టుకోండి సో ఫస్ట్ దీనికి వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేశాను నెక్స్ట్ లేరి మీద టచ్ చేయండి సారీ లేర కాదు ఆడియో మీద టచ్ చేయండి గాయస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక కమ్మింగ్ సోన్ కు సంబంధించిన ఒక వీడియో అంటే ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనేది ఇస్తాను ఓకే సో ఈ సాంగ్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇచ్చింటే అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకే సో ఆల్మోస్ట్ మనకు ఆ సాంగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే చూసారు కదా సో ఇక్కడ కమ్మింగ్ సోన్ హ్యాపీ బర్త్డే సాంగ్ అని ఉంటుంది సో దాని మీద టచ్ చేసి ప్లస్ మీద టచ్ చేయండి సో ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది సో దీనికి వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేసేస్తున్నాను ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు ఓకే సో మ్యూట్ అయితే చేశాను ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేరీ మీద టచ్ చేయండి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి సేమ్ గాయస్ దాంతో పాటే కలిపి నేను ఒక గ్రీన్ స్క్రీన్కు సంబంధించిన ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు గోల్డ్ కలర్లోనే ప్రతి ఒక్క లెటర్ ఉంటుంది ఏ నుంచి జెడ్ వరకు సో ఆల్మోస్ట్ మీకు ఇచ్చిన అంటే మీకు ఇష్టం వచ్చిన నేమ్స్లో నుంచి అంటే ఎవరికి కు సంబంధించిన వాళ్ళ నేమ్స్కు సంబంధించిన లెటర్స్ అన్నీ ఈ వీడియోలోనే ఉంటాయి సో మీరు వన్స్ కటింగ్ చేసుకోవాలి అది కూడా ఎలా అనేది చూపిస్తాను సో ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఇలా మనకు ఫస్ట్ గ్రీన్ స్క్రీన్ జీ ఎఫెక్స్ అనే ఆప్షన్ వస్తుంది ఎఫెక్ట్స్ అని సో ఇక్కడ మనము ఫస్ట్ దీనికి ఉన్న కూడా మ్యూట్ అయితే చేసుకోండి ఓకే సో మ్యూట్ చేసి ఒకసారి ప్లే చేయండి ప్లే చేస్తే మనకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి నేను ఏ తీసుకుంటున్నాను ఓకే సో ఏ కావాలనుకుంటున్నా నేను ఏ కావాలనుకుంటే మనకు కొంచెం ఇలా ముందుకు మూవ్ చేసి సో ఒక కరెక్ట్గా మనకు యానిమేషన్లోనే కరెక్ట్గా మనం ఇలా కట్ చేసుకోవాలి ఓకే సో కట్ చేసుకోవాలంటే ఏం లేదు కదా సింపుల్గా అలా పెట్టేసి దాని మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ మీద ఉంది అంటే కత్తెరిసిమల్ ఉంది కత్తెరిసిమల మీద టచ్ చేసి ఇక్కడ మనకు చూడండి మనకు ట్రిమ్ టు లెప్టాప్ ప్లే హెడ్ అనే ఆప్షన్ కదా ఫస్ట్ వన్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మనకు ఇంకా కొంచెం ముందుకు మూవ్ చేయండి సో ఇట్లా మనకు ప్లే చేస్తూ వెళ్ళండి మనకు ఎంతవరకు కావాలి అనేది ఆ టెక్స్ట్ అనేది ఇలా మనం తీసుకోవచ్చు రొటేట్ ఓకే సో ఈ విధంగా మనకు మినిమం నాకు ఇంత లెంత్ వస్తుంది ఓకే ఏ ఇక్కడ ఎక్స్ట్రా కానీ ట్రిమ్ టు రైట్ ఆప్ అని పెట్టుకోండి అంటే రైట్ ఆప్ అని పెట్టుకోకుండా మనకు సెంటర్ కట్ చేయండి గాయస్ ఓకే సో ఇంకా మీకు ఏదన్నా కావాలంటే మళ్ళీ రివర్స్ రావాలంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ సెంటర్ కానీ కట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ నేను వచ్చేసి ఆల్మోస్ట్ లాస్ట్ నో నేను మానసాని నియమంతో క్రియేట్ చేశాను ఇప్పుడు సనా అనే నియంతో అయితే క్రియేట్ చేస్తున్నాను ఓకే సో ఎందుకంటే సింపుల్గా ఫోర్ అక్షరాలను ఎక్కువ మనకు టైం లేకుండా సింపుల్ గా ఉంటుందని నేను అలా క్రియేట్ చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు ఏ వచ్చేసింది ఎస్ కావాలి ఓకే సో ఎస్ కావాలంటే మనకు ఎస్ ఎన్ను కావాలి ఇంకా ఏ ఆల్మోస్ట్ రెండు దాంట్లో కామను సో ఇంకా ఎస్ ఎన్ను కావాలంటే ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆ వీడియో రొటేట్ అవ్వాలి ఓకే సో రెండింగ్ కావాలంటే ఇలా మనకు జూమ్ చేసి కరెక్ట్ ఇక్కడ మనకు వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పెట్టుకోండి ఎందుకంటే మన టెక్స్ట్ ఎక్కడ కావాలనో అక్కడ ఎస్ ఎల్ ఇంకా మీకు ఏ కావాలనో సో అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఓకే సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఎస్ తీసుకుంటున్నాను ఓకే సో ఎస్ కావాలంటే మనకు స్టార్టింగ్ ఇలా మనకు ప్లే అయ్యే నుంచి ఇక్కడ నుంచి మనం కటింగ్ చేసుకోవాలి ఓకే సో కటింగ్ చేయాలంటే ఇలా ప్లే చేసుకొని ఇక్కడ మనకు ఎస్ ఇక్కడ రొటేట్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఎస్ రొటేట్ అయ్యి ఇక్కడ సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ సెంటర్ కట్ చేసుకోండి సేమ్ ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకోండి ప్లే చేస్తే మనకు ఎస్ ఎంత వరకు స్లో మోషన్లో అలా మనకు ప్లే అవుతుందో అంత లెంతునో మీరు పెట్టుకోవాలి ఓకే సో ఇంత లెంత్ వస్తుంది సేమ్ ఇక్కడ మళ్ళీ సెంటర్ కట్ చేసుకోండి ఎస్ లాంగ్ స్ప్రెచ్ చేసి ఇలా ముందుకు తెచ్చుకోండి ఫస్ట్ ఓకే సో ఇలా మీ లెటర్స్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని లెటర్స్ని కూడా ఇలానే తెచ్చుకోండి ఎస్ఏ సా ఓకే సో నా ఎన్ను కావాలి ఇప్పుడు ఎన్ను కావాలంటే సనా అంటే ఇంకా ఎన్ను కావాలి ఓకే సో ఎన్నును కూడా మీరు తెచ్చుకోండి ఎన్ను కూడా అవైలబుల్ ఉంటుంది గాయస్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వర్డ్ అనేది ఆల్మోస్ట్ మనకు అవైలబుల్ ఉంటుంది అక్కడ నుంచే మీరు ఎన్ను ఎస్ ఎల్ ఓపీ క్యూఆర్ చూడండి మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉన్నాయి ఓకే సో ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చింటి అన్నీ కూడా ఇక్కడ నుంచే మీరు అయితే తెచ్చుకోవచ్చు గైస్ ఓకే సో ఈ విధంగా మీకు ఇంకా ఆల్మోస్ట్ మీకు ఏవేవి కావాలో అన్నీ కూడా ఇక్కడ నుంచే తెచ్చుకోండి ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎస్ వచ్చేసింది ఎస్ఎన్ఏ ఇంకా ఎన్ను కావాలి కదా సో ఇంకా ఎన్ను కూడా ఆల్మోస్ట్ మనం తీసుకున్నాం గాయస్ ఆ యొక్క ఎన్ను కూడా ఇక్కడనే ఉంటుంది సో ఇక్కడైతే మీరు చూడచ్చు ఈజీహెచ్ఐజేకే సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎన్ కావాలి సో ఇలా మీకు అన్నీ కూడా ఆప్షన్లు అన్నీ తీసుకోండి ఓకే సో ఇక్కడ మనకు ఎన్ అయితే ఇక్కడ ఉంది ఓకే సో ఇక్కడైతే మీరు చూడచ్చు ఎన్ అనేది మనకు పర్ఫెక్ట్ ఇక్కడ వచ్చేసింది సో ఇలా మీకు అన్ని కూడా టెక్స్ట్ అయితే తీసుకోండి ఇక్కడ మనకు ఇది కూడా సేమ్ ఆప్షన్ మళ్ళీ సెంటర్ కట్ చేయండి అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ప్లే చేయండి ఓకే సో ప్లే చేస్తే మళ్ళీ కరెక్ట్గా మనకు ఎన్ ఎక్కడ వరకు రొటేట్ అవుతుంది ఇక్కడ వరకు రొటేట్ అవుతుంది ఓకే సో ఇది కూడా ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ టు రైట్ అప్ ఇంకా ఇక్కడ ఇవన్నీ డిలీట్ చేసుకోండి మీ నేమ్స్కి సంబంధించిన అన్ని తీసుకొని సో ఇంకా ఆల్మోస్ట్ ఇవైతే మనకు అవసరం లేదు ఆల్మోస్ట్ ఇది కూడా మనం ఫస్ట్ పెట్టుకోండి ఓకే సో ఫస్ట్కి పెట్టేసి బ్యాకప్ వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేయండి అంటే న్యూగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ టు రైట్ ఆప్ ఓకే సో ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనకి ఏది కావాలి సా కావాలి అంటే ఎస్ కావాలి ఓకే సో ఎస్ కావాలంటే మనకు ఆల్మోస్ట్ ఫస్ట్లోనే ఉన్నాయి డివైడ్ డివైడ్ చేయండి ఓకే ఓకే సో సో అంటే ఫస్ట్ 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 లేదు అలా పెట్టుకోండి మనకు ఎస్ ఎస్ కావాలి కావాలంటే సేమ్ వచ్చేసి కీ క్రోమాక్ అనే ఆప్షన్ క్రోమాక్ వచ్చేసి ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసి ఇక్కడ కలర్ మనకు కీ కలర్ అనే ఆప్షన్ కీ కలర్లో మీరు గ్రీన్ అని పెట్టుకొని టిక్ పెట్టుకోండి ఓకే సో టిక్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఈ యొక్క లేయర్ ఉంటుంది కదా లేయర్ ను టిక్ పెట్టుకోండి ఇంకా లు కావాలంటే కీ కలర్లో మనకు ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి ఓకే సో మీకు మినిమం వచ్చేసి ఒక థర్టీ నైన్ అది పెట్టుకోండి ఫిఫ్టీ సెవెన్ ఇది పెట్టుకొని టిక్ పెట్టుకోండి సో దీని కూడా ఇంకా కలర్ పెంచాలంటే కిందికి వస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది కలర్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి థర్డ్ వన్ ఓకే సో ఇది మనకు ఫుల్గా పెంచుకొని కలర్ బాగా వస్తుంది చూడండి ఎస్ మనకు ఎంత పవర్ఫుల్ కలర్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఎస్ అయితే వచ్చేసింది ఎస్ నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ పెడుతున్నాను ఓకే సో స్టార్టింగ్ ఇక్కడ పెట్టి ఎస్ అయిపోయిన తర్వాత ఏ రావాలి ఓకే సేమ్ ఏ ఆప్షన్ కూడా అలానే కాదు సేమ్ ఆప్షన్ మళ్ళీ క్రోమాకి అండ్ ఎనేబుల్ సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇలా మీరు ఎన్ని ఎన్ని అంటే మీ నేమ్స్కి ఎన్ని ఉంటాయో అన్ని కూడా ఇలానే మీరు పెట్టుకోండి ఓకే సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి వచ్చేయండి అండ్ మళ్ళీ కలర్ అడ్జస్ట్మెంట్ వెళ్ళండి సేమ్ ఆప్షన్ కలర్ పెంచుకోండి అండ్ మనకు లాస్ట్ ఎన్ ఓకే సేమ్ ఎన్ కూడా ఆప్షన్ సేమ్ మళ్ళీ క్రోమాకి ఎనేబుల్ చేయండి సేమ్ ఆప్షన్ థర్టీ అలా పెట్టుకోండి సో పెట్టుకొని ఆప్షన్ మనకు ఆల్మోస్ట్ ఇలానే అన్ని కూడా పెట్టుకొని కీ కలర్ లెక్క వచ్చేసి గ్రీన్ అని సెలెక్ట్ చేసి సో ఇది మనకు ఫిఫ్టీ వరకు డ్రాక్ చేసి సేమ్ దీనికి కూడా కలర్ అడ్జస్ట్మెంట్ లెక్క వచ్చేయండి అండ్ సేమ్ ఆప్షన్ థర్డ్ వన్ ఫుల్ వరకు పెంచుకోండి ఓకే సో ఫుల్ వరకు పెంచుకున్నాక ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఎస్ రావాలి ఓకే సో ఎస్ వచ్చే ముందర మనకు ఈ విధంగా జూమ్ చేయండి ఓకే సో జూమ్ చేయమనేది ఎందుకు ఇలా మనకు స్టార్టింగ్ పొజిషన్ ఉంటుంది సేమ్ ఇక్కడ కీ సింబల్ మీద టచ్ చేసి కొంచెం ముందుకు మూవ్ చేసి ప్లస్ మీద టచ్ చేసి ఈ యొక్క ఎస్ను తగ్గించేయండి తగ్గించేసి కరెక్ట్ ఇంతలు ఎంతో మీరు కరెక్ట్ డిస్ప్లే సైజ్ అయితే పెట్టుకోండి గైస్ ఓకే సో సెంటర్ కు డిస్ప్లే సైజ్ పెట్టుకొని టిక్ పెట్టుకోండి ఓకే సో టిక్ పెట్టుకొని ఇప్పుడు మనం వసూరు ప్లే చేద్దాం చూడండి ఆ యొక్క టెక్స్ట్ అనేది ఈ విధంగా అప్లై అవుతుంది ఇంకా మీకు ఎంత పెద్దది కావాలన్నా పెద్దది పెట్టుకోవచ్చు చిన్నది కావాలన్నా చిన్నది పెట్టుకోవచ్చు ఓకే సో మినిమం సైజు ఇంక్రీజ్ పెట్టుకోండి ఓకే సో ఈ మినిమం సైజు అంటే నార్మల్గా ఓకే సో ఇంత లెంత్ ఓకే మినిమం సైజు పెట్టుకోండి టిక్ పెట్టుకోండి ఓకే లేరు మీద టచ్ అండి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి దాంతోపాటు కలిపి నేను ఇంకోటి ఒక కలర్ఫుల్ స్మోక్ సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను గాయస్ ఓకే సో ఈ వీడియో కూడా ఆల్మోస్ట్ దాని బ్యాక్ సైడే పెట్టుకోండి ఎందుకంటే ఇది ఒక స్మోక్ లాగా ఉంటుంది చూడవచ్చు మనకు సేమ్ ఇది కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో ఈ యొక్క స్మోక్ కరెక్ట్గా అక్కడ పెట్టుకోండి ఓకే సో ఇక్కడ ఈ కలర్ కలర్ బ్లూ అవుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారు కిందకి వస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది కలర్ అడ్జస్ట్మెంట్లోకి వచ్చేస్తే కిందికి వస్తే మనకు ఇక్కడ కలర్స్ కూడా మీకు ఇష్టం వచ్చిన స్మోక్ కలర్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు ఓకే సో లాస్ట్లో నేను ఈ కలర్ పెట్టాను ఇదే కలర్ కూడా పెడుతున్నాను ఇప్పుడు ఓకే సో ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి వస్తూరు ప్లే చేద్దాం చూడండి ఈ విధంగా వస్తుంది అంటే కొంచెం ముందు పెట్టేసి సేమ్ దాని మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి ఓకే సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ప్లే చేయండి సో ప్లే చేస్తే చూడండి వావ్ సూపర్ కదా సో ఇక్కడతో మనకు ఎస్ అనే టెక్స్ట్ అయితే వచ్చేసింది ఓకే సో ఇక్కడ మనకు ఎస్ అనే టెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఏది రావాలి అది కూడా బీట్ను బట్టి పెట్టుకోవాలి గ్యాస్ ఓకే సో నెక్స్ట్ మళ్ళీ సా కావాలి ఓకే సో ఎస్ ఏ కదా సో మళ్ళీ సా రావాలి అంటే ఏ రావాలి ఓకే సో ఏ రావాలంటే సేమ్ ఆప్షన్ మళ్ళీ దీనికి కూడా కీ యానిమేషన్ పెట్టుకొని సేమ్ ఆప్షన్ మళ్ళీ కీ సిమ్మల్ ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ పెట్టుకొని అండ్ మనకు ఈ విధంగా జూమ్ చేసుకొని కరెక్ట్గా రెండు మనకు ఒక హౌస్ లాగా వచ్చినట్టు సేమ్ కొంచెం ముందుకు మూవ్ చేయండి ప్లస్ మీద టచ్ చేయండి ఈ విధంగా మళ్ళీ జూమ్ తగ్గించుకోండి ఇక్కడ పెట్టుకోండి ఓకే సో ఇక్కడ పెట్టుకొని టిక్ పెట్టుకోండి సేమ్ ఇప్పుడు మళ్ళీ ప్లే చేయండి ఓకే సో ప్లే చేస్తే చూడండి ఆ యొక్క టెక్స్ట్ అనేది ఈ విధంగా మళ్ళీ ఇక్కడ మనకు ప్లే అవుతుంది ఓకే సో ఇలా ఓకే సేమ్ స్మోక్ మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోండి ఓకే సో ఇలా ఇంకా ఆల్మోస్ట్ అంతా వచ్చేసిండే ఇదంతా ఓకే సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తే అవి ఆటోమేటిక్లీ యాడ్ అయితే అయిపోతాయి ఓకే సో ఇక్కడ ఇవన్నీ పర్ఫెక్ట్ వచ్చేసాయి ఇప్పుడు రెండు వచ్చేసాయి ఇలా మీరు అన్ని మీకు ఎన్ని టెక్స్ట్లు ఉన్నాయో అన్ని టెక్స్ట్లు కూడా యాడ్ అయితే పెట్టుకోండి ఓకే సో ఇవన్నీ పెట్టుకున్నాక ఇప్పుడు నేమ్స్ కావాలి నేమ్స్ కావాలంటే ఇవన్నీ ఫస్ట్ మనం డూప్లికేట్ చేసుకోండి అంటే డూప్లికేటు సో ఇలా మనకు డూప్లికేట్ చేసుకొని నేమ్ తర్వాత గాయస్ ఈ ఈ పని మీరు ఫస్ట్ నేమ్ తర్వాత చేసుకోవాలి అంటే ఏం లేదు సింపుల్గా ఎన్ని ఫస్ట్ మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి ఓకే సో డూప్లికేట్ చేసి లాస్ట్లో పెట్టుకొని సేమ్ మళ్ళీ అన్ని డూప్లికేట్లు అయితే చేసుకోండి ఓకే సో చేసుకున్నాక ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసాయి వచ్చేసిన తర్వాత దీనికి కీ మెషిన్లు అనేది తీసేయండి అంటే సేమ్ కీఆన్ మెషిన్లోకి వచ్చేసి మైనస్ చేసేయండి అండ్ దీనికి కీ యానిమేషన్ పెడితే దీనికి కూడా సేమ్ మళ్ళీ కియాన్ మెసిల్కి వచ్చేసి మైనస్ అయితే చేసుకోండి ఓకే సో చేసుకున్నాక ఆల్మోస్ట్ ఎస్ ఉంటుంది కదా ఓకే సో ఎస్ ఏదైతే ఉందో ఆ ఎస్ అనేది ఫస్ట్ మనం తీసేయాలి ఓకే సో తీసేయాలంటే కొంచెం ఇలా ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ పెట్టుకోండి ఓకే సో స్టార్టింగ్ పొజిషన్ అంటే ఏం లేదు మనకు ఎస్ ఎక్కడ ఉంది ఫస్ట్ స్టార్టింగ్ లెటరు సో ఇక్కడ మనకు ఎస్ ఇక్కడ వస్తుంది ఎస్ అంటే మనకు ఆల్మోస్ట్ దీనికి కూడా కీ కలర్ అనేది అంటే కీ అనేది తీసుకోండి ఎందుకంటే మనకు అన్ని జూమ్ రొటేట్ అవ్వకుండా ఉంటాయి ఓకే సో ఇలా మనకు అన్ని జూమ్ తగ్గించుకోండి గాయస్ ఓకే ఈ విధంగా జూమ్ తగ్గించుకొని అన్ని ఎస్ అనేది ఇక్కడ పెట్టుకోండి ఫస్ట్ ఓకే సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏ రావాలి ఏ అంటే మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి ఓకే సో ఏ కూడా జూమ్ తగ్గించుకోండి ఓకే సో ఇలా మనకు ఆల్మోస్ట్ ఏ కావాలంటే మళ్ళీ ఇక్కడ మనకు జూమ్ తగ్గించేసి సేమ్ ఇది కూడా మనకు ఆల్మోస్ట్ మనకు దాని పక్కనే పెట్టుకోండి ఓకే సో దాని పక్కనే పెట్టుకొని ఆల్మోస్ట్ ఈ విధంగా పెట్టుకొని సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఓకే సా నా ఎన్ను రావాలి ఓకే సో ఎన్ను రావాలంటే ఏం లేదు సింపుల్గా మళ్ళీ అదే ఆప్షన్ వేసి ఇక్కడ ఉంది కదా సో ఎన్ను రావాలి ఎన్ను అంటే మనకు న్యాచురల్ ఓకే సో ఈ విధంగా పెట్టేసి కొంచెం అలా ట్యాప్ ఇచ్చేసి సేమ్ ఈ ఎన్నును కూడా కొంచెం అలా పెట్టుకోండి ఓకే సో ఇక్కడ మనకు ఇలా పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఈ విధంగా వస్తుంది సో ఇంకా నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఈ టెక్స్ట్ రావాలి ఓకే నా ఓకే సో ఎన్ అంటే మనకు ఆల్మోస్ట్ అలానే వచ్చిపోయింది సో ఎన్ను కూడా ఇలా పెట్టుకొని సో ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి ప్లే చేయండి సో ప్లే చేస్తే మనకు ఎన్ను మళ్ళీ ఏ రావాలి ఏ కాడ ఎన్ను వస్తుంది ఓకే సో ఏ కాడ ఎన్ను రావాలంటే ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ ఏ డూప్లికేట్ చేయాలి మీరు ఓకే సో ఈ ఏ ఈ ఎన్ను తీసేసి మళ్ళీ ఇక్కడ ఏదైతుందో ఏ మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ చేసుకోండి ఓకే సో డూప్లికేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఇలానే వస్తుంది ఓకే సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ను ఏదైతుందో ఇక్కడికి కొంచెం ఇలా జరుపుకోండి ఓకే సో జరుపుకోవడం అంటే ఏం లేదు సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి అండ్ మనకు ఈ యొక్క టెక్స్ట్ని తెచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టుకోండి ఓకే సో ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఉంటుంది కదా ఈ టెక్స్ట్ని చేసి సేమ్ మళ్ళీ ఈ టెక్స్ట్ని కూడా ఇలా పైకి పెట్టుకోండి ఓకే సో పైకి పెట్టుకుంటే ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా ఇక్కడ మనకు ఇప్పుడు యాడ్ చేస్తే చూడండి ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇక్కడ నుంచి ప్లే చేయండి ప్లేస్ తెచ్చుకోండి ఇంకా మీరు ఇంకా క్లియర్ క్లారిటీగా పెట్టుకోండి ఎందుకంటే మనకు స్లో మోషన్ అంటే స్లో మోషన్లో పెట్టుకొని సో దీనికి కూడా మీరు ఒక్కొక్క దానికి ఇన్యానిమేషన్ పెట్టుకోవాలి కాదు సిన్యానిమేషన్లో పేడ్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ లెటర్కి జీరో పాయింట్ ఫైవ్ పెట్టుకొని సెకండ్ లెటర్కి వచ్చేసి అలా మనకు టెక్స్ట్ని బట్టి పెట్టుకోవాలి ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ పెట్టుకొని లేరు మీరే టచ్ చేయండి మళ్ళీ మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి పాటే కలిపే ఇంకోటి నేను ఒక గోల్డ్కు సంబంధించిన ఒక పార్టికల్ అనేది ఇస్తాను ఓకే సో ఈ వీడియో లింక్ కూడా అక్కడ ఇచ్చింటే అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఆ యొక్కటి ఈ విధంగా ఉంటుంది ఓకే సేమ్ ఇది కూడా ఇలా జూమ్ చేసి కిందికి వస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది బ్లెండింగ్ వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో ఇక్కడ మనకు కింద పెట్టుకోండి ఇది కూడా ఓకే సో కింద అంటే మనకు కరెక్ట్ దీనికి కింద రావాలి ఈ విధంగా ఓకే సో ఈ విధంగా వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ప్లే చేయండి చూడండి ఇలా మనకు ప్లే అవుతే అది ఆటోమేటిక్గా ఇలా వస్తుంది ఓకే సో ఈ విధంగా రావాలి గా ఇంకా ఆల్మోస్ట్ మీరు ఎండ్ వరకు పెట్టుకొని ఇంకా అంత నేమ్ అయితే వచ్చేసింది ఓకే సో అంత పర్ఫెక్ట్ వచ్చేసింది ఇంకేంటి మనకు కావాల్సిన ఫైనల్గా ఈ వీడియో మన గ్యాలరీ లెక్ సేవ్ అవ్వాలి పైన సేన ఆప్షన్ ఉంది దీని మీద టచ్ చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ అయితే సేవ్ అవుతుంది